గుడివాడలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు పిట్టల దొంగంటూ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నిర్మించింది చంద్రబాబా, అరటికాయ కనిపెట్టింది చంద్రబాబా అని ప్రశ్నించారు. చేసిన పనుల్ని తన ఖాతాలో వేసుకోవడం, చేయని పనులు ఇతరులపై నెట్టివేయడం చంద్రబాబుకు అలవాటే అంటున్న కొడాలితో మా ప్రతినిధి దుర్గానాయుడు ఫేస్ టు ఫేస్. జిల్లాలో చంద్రబాబు పర్యటనలో ప్రభుత్వం పైన, అలాగే గుడివాడలో పర్యటించినటువంటి చంద్రబాబు మాజీ మంత్రి కొడాలి నానిపైన కూడా అనేక ఆరోపణలు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు పర్యటనకు సంబంధించి తాజా రాజకీయ పరిస్థితుల గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి పార్టీ సీనియర్ నేత కొడాలి నాని ఉన్నారని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి. చంద్రబాబు మీ కాన్స్టిట్యున్సీలో పర్యటన చేస్తూ మీ పైన అనేక ఆరోపణలు చేశారు, బూతుల ఎమ్మెల్యే అంటూ కూడా ఆయన మీ గురించి మాట్లాడడం జరిగింది, ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి గుడివాడ నియోజకవర్గ ప్రజలకు కానీ, నిమ్మకూరు ప్రాంతం ఉన్నటువంటి పామర నియోజకవర్గ ప్రజలకు కానీ ఎంత నీచాతి నీచమైనటువంటి వ్యక్తో, ఎన్టీ రామారావు గారిని పదవి వ్యామోహంతో ఏ రకంగా మాట్లాడాడు, వైస్రాయ్లో క్యాంపులు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆయన ముఖ్యమంత్రి పదవి ఆయన పార్టీని ఆక్రమించుకుని ఆయన చావుకు ఎలా కారణమయ్యాడు అన్నది గుడివాడ నిమ్మకూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. దీని గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం, రోడ్లు వేయలేని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాష్ను ఆడించారు, ప్యాకెట్ ఆడించారు భూ కబ్జాలకి, అలాగే విధంగా ఏదైతే ఇళ్ల పట్టాల్లో అవినీతి పాల్పడ్డారంటూ కూడా అవినీతి ఆరోపణలు ఎక్కువగా మీ మీద ప్రధానంగా చేయడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాడు పిట్టల ద్వారా ఫోన్ చంద్రబాబు కానీ పెట్టాడు, హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు కట్టాడా, హైదరాబాద్కి రింగ్ రోడ్ చంద్రబాబు వేశాడా, హైదరాబాద్ని ప్రపంచ పాఠంలో చంద్రబాబు పెట్టాడా, హైదరాబాద్ని నిర్మించిన చంద్రబాబేనా, అట్టికాయ చంద్రబాబు కనిపెట్టాడా, వంకాయ చంద్రబాబుని కనిపెట్టాడా, ఇవన్నీ పిచ్చి మాటలు కాదు. ఎవడెవడో ఎక్కడో ప్రపంచంలో కనిపెట్టినవన్నీ నేను కనిపెట్టానని చెబుతాడు, నేనే చేశానని చెబుతాడు. మెట్రో రైల్ హైదరాబాద్లో రోసీ గారు మొదలెట్టాడు, కేసీఆర్ గారు కంప్లీట్ చేశాడు. హైదరాబాద్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టాడు, రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేశాడు. ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసింది సోనియా గాంధీ, ఓపెన్ చేసింది సోనియా గాంధీ. ఈయన కడితే సోనియా గాంధీని తీసుకొచ్చి ఈయన ఓపెన్ చేయించాడా, ఈయన శంకుస్థాపన సోనియా గాంధీని తీసుకొచ్చి చేయించాడా, అన్ని 420 మాటలు. చేసినవన్నీనేమో ఆయన ఖాతాలో వేసుకోవటం, చేయనివన్నీనేమో అవతలాడి ఖాతాలో వేయటం, ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఇంకా అక్కడ లోకల్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు అప్పర్ కోటేశ్వరుడు అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారి భార్య పేరు ఉన్నటువంటి ఆస్తి విలువ ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి పేరు 375 కోట్ల రూపాయలు, జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతమ్మ పేరు 123 కోట్ల రూపాయలు, 498 కోట్ల రూపాయలు భార్య భర్తలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పేరు ఉంది. చంద్రబాబు కుటుంబం పేరు ఎంత ఉంది? చంద్రబాబు పేరు 20 కోట్లు ఉంటే వాళ్ళ ఆవిడ భువనేశ్వరం పేరు 627 కోట్ల రూపాయలు, అంటే 647 కోట్ల రూపాయలు ఉన్నాడు షావుకారా, 498 కోట్లు ఉన్నాడు ఎక్కువ ధనవంతుడు. ఎవడు ధనవంతుడు? నీకేముంది? 2 ఎకరాల పొలమే కానీ నీ నానిచ్చింది ఎక్కడ? అది కూడా పనికిరాని పొలం, చంద్రగిరి నియోజకవర్గంలో నారవారిపల్లిలో శనక్కాయలు పండితే. నువ్వు శనక్కాయలు పండించి 2 ఎకరాల్లో 647 కోట్లు సంపాదించావా? ఎన్టీ రామారావు అవినీతి చక్రవర్తి, అవినీతి పరుడివి, ఔరంగజేబి, 427 అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాడా, నీ గురించి చెప్పాడా? నీ పార్టీ అధ్యక్షుడు నీకు పిల్లనిచ్చినటువంటి మామ, నువ్వు అవినీతి పరుడు. మేము అవినీతి పరులు అయినప్పుడు నువ్వేం అవుతావు? అవినీతి చక్రవర్తి అవుతావు మా అందరికీ. అందుకే రామారావు చెప్పాడు చక్రవర్తి అని పెట్టాడు, అవినీతిలో ఈయన చక్రవర్తి. ఇది మొత్తానికి ఏదైతే చంద్రబాబు కావాలనే అసత్య ఆరోపణలు నాపై చేశారని, అలాగే చంద్రబాబు పని అయిపోయింది 2024లో ఆ టీడీపీ మొత్తం భూస్వామ్యం అవుతుందని మాజీ మంత్రి కొడాలి నాని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట దుర్గానాయుడు, టెన్ టీవీ విజయవాడ నుంచి.